ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లిక్కర్ స్కామ్ కేసులో తన అరెస్టు అక్రమమంటూ ఆమె కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ అరెస్టు రిమాండ్ ఉత్తర్వులు కొట్టేసి తనను విడుదల చేసే ఆదేశాలు ఇవ్వాలని కవిత పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీని ఈ పిటిషన్లో కవిత ప్రతివాదిగా చేర్చారు. కాగా కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఆ పిటిషన్పై సుప్రీంకోర్టులో ఎల్లుండి విచారణ జరగనుంది. కవిత పిటిషన్ను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ బేలా ఎం త్రివేదిల త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనుంది. కవిత రిట్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఎల్లుండి విచారణ చేపట్టనుండటంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కవిత రిమాండ్ను కోర్టు కొట్టేస్తుందా లేదా అరెస్టును సమర్థిస్తుందా అన్నది సస్పెన్స్గా మారింది. అంశానికి సంబంధించిన మరింత పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఎమ్మెల్సీ కవిత పిటిషన్ ఎల్లుండి సుప్రీంకోర్టులో విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ పిటిషన్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ బేలా ఎం త్రివేదితో కూడినటువంటి త్రిసభ్య ధర్మాసనం కవిత వేసినటువంటి పిటిషన్ ఎల్లుండి విచారించేటువంటి అవకాశం ఉంది. ఈడీని ప్రతివాదిగా చేరుస్తూ ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అనేక అంశాలని ఆ పిటిషన్ లో పేర్కొంటూ కవితను అరెస్ట్ చేయడం అక్రమం అని, ఒక పక్క సుప్రీంకోర్టులో కేసులో పెండింగ్ లో ఉండగా హైదరాబాద్కు వచ్చి విచారణ పేరుతో సర్చ్ వారెంట్ దాఖలు చేసి తర్వాత అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకొచ్చి ఈడీ కార్యాలయంలో పెట్టి ఇబ్బందులకు గురి చేయడం, ఇదంతా కూడా ఉల్లంఘనకి పాల్పడతా ఉన్నారు. ఈ రకంగా వ్యవహరించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ల పైన చర్యలు తీసుకోవడంతో పాటు కవిత రిమాండ్ ని రద్దు చేయాలి, తనకు బెయిల్ ఇచ్చే విధంగా తనకు అనుకూలమైనటువంటి ఆర్డర్స్ కావాలి, దాంతోపాటు రిమాండ్ పొడిగించకుండా ఉండేందుకు కూడా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా వేసినటువంటి పిటిషన్ ఈ రోజు నిన్న దాఖలు చేయడం జరిగింది. ఈ రోజు నెంబరింగ్ అవుతే రేపు లేదా ఎల్లుండి బెంచ్ పైకి రీచ్ అయిన తర్వాత కవిత తరఫున వేసినటువంటి పిటిషన్ ను కోర్టు అత్యవసర విచారణ కింద స్వీకరించి ఆ రకంగానే ఆ కేసు విచారణ జరిపేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కుటుంబ సభ్యులు కొంతమందికి అనుమతి కల్పిస్తూ వీరందరూ కూడా కవితను కలవచ్చు, వీ కలవడానికి ఎలాంటి ఇబ్బందులు ఏర్పాటు చేయకూడదు, కోర్టు ఆదేశాలని తప్పనిసరిగా పాటించాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడంతో కవిత లీగల్ టీమ్ తో పాటు కవిత కుటుంబ సభ్యులు, మంత్రి, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జీవన్ రెడ్డి, గతంలో పనిచేసినటువంటి సీనియర్ నాయకులు, ఇప్పుడు తాజాగా కవిత కొడుకు, కూతుర్లు, తన సోదరుడిని కూడా కలవడానికి కోర్టు అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ రోజు వారి కుటుంబ సభ్యులంతా కూడా తిరిగి మళ్లీ ఢిల్లీ చేరుకొని విచారణ ముగిసిన తర్వాత కవితను వ్యక్తిగతంగా కలిసి ఆరోగ్య పరిస్థితి వివరాలు, భోజనం తీసుకుంటున్నటువంటి విధానాలు, తర్వాత ఏం జరగబోతా ఉందన్న ఒక విషయాలు కూడా ఎప్పటికప్పుడు కవితను వ్యక్తిగతంగా కలిసి ఆ వివరాలు స్వీకరించడము, ఇచ్చిపుచ్చుకోవడం కాగా జరుగుతూ ఉన్నాయి. కవిత గతంలో వేసినటువంటి పిటిషన్ ని విత్డ్రా చేసుకున్న తర్వాత తాజాగా వేసినటువంటి పిటిషన్ పై మాత్రం ఎల్లుండి సుప్రీంకోర్టులో విచారణ జరిగిన తర్వాత ఈ కేసుకి సంబంధించినటువంటి అంశం పైన కోర్టు యథాతథంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వ్యవహరిస్తున్నటువంటి ప్రొసీజర్ ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కవిత విషయంలో ఎలాంటి అనుకూలమైనటువంటి తీర్పునివ్వలేము, రిమాండ్ రద్దు చేయడం కానీ, బెయిల్ ఇవ్వాలంటూ కానీ, లేదా ఇంకా తనకు ఏదైనా అనుకూలమైనటువంటి తీర్పులు వెల్లడించలేము. రాజ్యాంగంలో భారతదేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు విచారణకు సహకరించాల్సిందే, కేసుకు సంబంధించినటువంటి అన్ని వివరాలు విచారణ ఎదుర్కోవాల్సిందే అంటూ మాత్రం కోర్టు ఆ రకమైనటువంటి ఆదేశాలు ఇస్తే మాత్రం దాని ప్రకారంగా ఇక్కడ నుంచి విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది సందీప్. రైట్, థ్యాంక్ యూ రవితేజ.